చూస్తున్నారు. పోసాని కృష్ణమురళికి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసింది సిఐడి. చంద్రబాబుని కించపరిచేల వ్యాఖ్యలు చేసినందుకు చర్యలకు దిగింది సిఐడి. వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా మాట్లాడడంపై కేసు నమోదు చేసింది ఏపీ సిఐడి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో చంద్రబాబుపై పోసాని మండిపడ్డారు. పోసానిపై చంద్రబాబుకి సంబంధించి పోసాని, మరి ముఖ్యంగా పోసానిపై ఫిర్యాదు చేశారు టీడీపీ నేత బండారు వంశీకృష్ణ. పోసాని వ్యాఖ్యల వల్ల వర్గ విభేదాలు తలెత్తేలా ఉన్నాయంటూ కూడా కంప్లైంట్లో పేర్కొన్నారు ఆయన. బిఎన్ఎస్ యాక్ట్ 111, 196, 353, 299, 336, 34, 341, 61, 2 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసింది సిఐడి. నేరం రుజువైతే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోసాని కృష్ణమురళి మీద ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. పోసాని కృష్ణమురళికి షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసింది ఏపీ సిఐడి. చంద్రబాబుని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు చర్యలకు దిగింది సిఐడి. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, వాట్ ఏ చేంజ్! ఎందుకంటే కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా అంశానికి సంబంధించి చర్చ జరిగిన నేపథ్యానికి సంబంధించి చూసాం. సో అక్కడ దీనికి సంబంధించి కేసు రిజిస్టర్ అవుతున్నట్టుగా చర్చ జరిగింది. 50కి దాదాపుగా కేసులు. ఇటువంటి నేపథ్యంలో సిఐడి రంగంలోకి దిగింది. ఏ అంశాన్ని ఇక్కడ ప్రాతిపదికగా తీసుకుంటోంది సిఐడి? ఎస్ సచిన్, ఆల్మోస్ట్ ఆల్ పోసాని మురళీకృష్ణ ఏదైతే వైసీపీ నేతగా ప్రాచుర్యం పొందారో ఆయన ఇటీవల కాలంలో మాట్లాడిన మాటలు కావచ్చు, వీటన్నిటి సంబంధించి నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా బండారు వంశీకృష్ణ ఏదైతే కేసుని నమోదు చేశారో ఆ సంబంధించిన వ్యవహారంలో సిఐడి అతనికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. కేసు కూడా నమోదు చేశారు. ఇది కొత్త ఇంట్రెస్టింగ్గా మారిన పరిస్థితి. ఇప్పటికే పోసాని మీద దాదాపుగా 20 పోలీస్ స్టేషన్లు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా కేసులు నమోదైన పరిస్థితి. మరోవైపు టీడీపీ నాయుడు మీద కూడా మాట్లాడిన నేపథ్యంలో ఆయన మీద కూడా ఒక కేసులు కట్టిన పరిస్థితి. మనం ప్రస్తుతంగా చూసుకుంటే బిఎన్ఎస్ యాక్ట్ కింద 111, 196, 399, 300 కింద సెక్షన్లు వేస్తూ 341, 61, 2 సెక్షన్ల కింద నమోదు చేసింది సిఐడి. అయితే ఇప్పటికీ వ్యవహారంలో కేసు అరెస్ట్ అవుతుందా లేదు, ఈ కేసుకు సంబంధించి సిఐడి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ సంబంధించి ఒకవేళ ఈ కేసు కానీ రిటైర్డ్ ఒకవేళ కానీ క్లియర్ కానీ అయితే దీనికి సంబంధించి పోలీసులు కొత్త ముందస్తుగా కానీ వెళితే దాదాపుగా 2-3 సంవత్సరాలు నమోదు ఒక శిక్ష పడే పరిస్థితి అయితే ఉండదు. అయితే ఈ వ్యవహారంలో పోసాని ఎలా ముందుకు వెళ్తారు? ఇప్పటికే పోసాని సచిన్, మీరే నాకు తెలిసి 2-3 రోజుల క్రితం పోసానితో కూడా ఇంటర్వ్యూ చేసిన పరిస్థితి ఉంది. సో ఆ సందర్భంగా కూడా పోసాని చాలా క్లియర్గా చెప్పారు, నన్ను ఏ విధంగా వేధిస్తున్నారు, తనను ఉద్దేశపూర్వకంగా కేసులు ఎందుకు పెడుతున్నారు అనేది. గతంలో తనకంటే కూడా తెలుగుదేశం నేతలు ఎక్కువగా మా మీద దాడులు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చంద్రబాబుకు సంబంధించి కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, ఇతర సభ్యుల గురించి కూడా ఏ రోజు పిల్లల గురించి ఈవెన్ చంద్రబాబే చాలాసార్లు మాట్లాడడం పోసాని మీతో మాట్లాడినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. సో అటువంటి సందర్భంలో మరి ఈరోజు సిఐడి కేసులు నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ సెక్షన్? ఇప్పటికే వర్మని ఈరోజు హైకోర్టు కూడా కొంత షాక్ ఇచ్చిన నేపథ్యంలో వర్మ రేపు 19వ తారీఖు విజయవాడకు రావాల్సి వస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పోసానికి సిఐడికి సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎట్లా ముందుకు వెళ్తారు వ్యవహారం మీద కొంత పోసానికి కావచ్చు, వర్మకు కావచ్చు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్న పరిస్థితిలో దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్తారు అంటే, ఇక్కడ వర్మకి ఇచ్చిన కేసులో కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది సచిన్. కేసు నుంచి అరెస్ట్ నుంచి మేము కాపాడలేము, కావాలనుకుంటే మీరు బెయిల్కి అప్లై చేసుకోండి అని చెప్పి చెప్పారు. అదే పరిస్థితి ఇప్పుడు పోసానికి ఉంటుందా? పోసాని దీని మీద హైకోర్టుకి ఏమైనా వెళ్ళబోతున్నారా అనే అంశాలను కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ పోసానికి మాత్రం కొంత ఉచ్చు బిగుస్తుంది తెలుగుదేశం. ఆయన మనతో మాట్లాడినప్పుడు, ఇంటర్వ్యూ సందర్భంలో ఆయన మాట్లాడినప్పుడు, ఒకవేళ నేను తప్పు చేస్తున్నట్టు ప్రూవ్ చేస్తే కనుక నేనే లొంగిపోతా, నేనే వస్తా, నా ఇంటికి రండి, నా ఇంటికి వచ్చి ఆ డాక్యుమెంట్స్ కావచ్చు, ఆ ప్రూఫ్స్ చూపించండి, నేనే లొంగిపోతా, నేనే జైలుకి వెళ్తా అంటున్నారు. సో ప్రస్తుతం సోషల్ మీడియా అంశానికి సంబంధించిన కేసులు కావచ్చు, లేకపోతే ప్రెసెంట్ సిఐడికి సిఐడి హ్యాండిల్ చేస్తున్న కేసులు కావచ్చు,
వీటి ప్రూఫ్స్ కోసం వెయిట్ చేస్తుందా, లేకపోతే వీటన్నింటినీ కలెక్టివ్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుందా? అక్కడ పోలీసు శాఖ ఎటువంటి ఆలోచన చేస్తుంది? సోషల్ మీడియాకు సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, సిఐడి సేకరిస్తున్న కొంత ఇన్ఫర్మేషన్లో కావచ్చు, డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఆ కాగితాలు ఆ ప్రూఫ్స్ లేకుండా ఇన్ని సెక్షన్స్ పెట్టే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది. బహుశా మరి అక్కడున్న ఎవిడెన్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ఏ ఎవిడెన్స్ని బట్టి ఇన్ని కేసులు ఇన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అనే అంశాన్ని కూడా మనం చూడాలి. సో ఆ యాంగిల్లో నిజంగానే పోసానికి ఇక్కడ కట్టిన కేసులకి ఏదైతే రెండు ఈక్వల్ అవుతుందా, పోసాని నిజంగానే ఈ కేసులలో ఏదైతే ఎంత తీవ్రత ఉందో అంత తీవ్రంగా ఆయన మాట్లాడారా, ఈ అంశాలనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు పోసాని క్లియర్గా ఒక మాట చెప్తున్నారు, నేను అవసరమైతే నేను తప్పుగా చేశానని చెప్తే నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధం, పోలీసులు నేరుగా నా దగ్గరికి రావచ్చు అని కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్తుందో అనేది కూడా చూడాల్సిన పరిస్థితి మనం చూడాలి. అయితే పోసాని ఇప్పటికే కొంతమంది లీగల్తో మాట్లాడుతున్నారు, ఆయన హైకోర్టులో కూడా దానికి సంబంధించిన పిటిషన్ వేసే పరిస్థితి ఉంటుంది అనేది చెప్తున్న పరిస్థితి చూడాలి, ఏ విధంగా వ్యవహారాన్ని ముందుకు వెళ్తారు. పోసానికి సంబంధించిన లాయర్లు ఆ పార్టీ ఏ విధంగా ఈ లీడ్ని తీసుకోబోతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సచిన్, రైట్, అంటే ప్రస్తుతం ఆయనను వెంటనే విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే కాస్త టైం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది, ఇక్కడ వెంటనే యాక్షన్లకు దిగే అవకాశం ఉందా సిఐడి? అంటే బహుశా యాక్షన్ సిఐడి కూడా ఎంటర్ అయింది కాబట్టి డెఫినెట్గా కొంత స్పీడ్గానే యాక్షన్ ఉండే పరిస్థితి అయితే ఉంది. సో ఈ లోపలే పోసాని ఏమైనా ముందుకు వెళ్తారా? పోసాని మీద కేసు నమోదైంది, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారైతే పోసాని కృష్ణమురళికి షాక్ ఇచ్చింది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం. మరి ముఖ్యంగా పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసింది ఏపీ సిఐడి. చంద్రబాబుని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు చర్యలకు దిగింది ఏపీ సిఐడి. వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా మాట్లాడడంపై కేసు నమోదు చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో చంద్రబాబుపై పోసాని ఫైర్ అయ్యారు, పోసానిపై ఫిర్యాదు చేశారు టీడీపీ నేత బండారు వంశీకృష్ణ. పోసాని వ్యాఖ్యల వల్ల వర్గ విభేదాలు తలెత్తేలా ఉన్నాయంటూ కూడా కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. బిఎన్ఎస్ యాక్ట్ 111, 356, 393, 939, 399, 394, 341, సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తుంది సిఐడి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేరం రుజువైతే కనుక 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.